పొట్టేపల్లి వాసులకు జగనన్న ఇల్లు వెంటనే మంజూరు చేయాలని నెల్లూరు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. పొట్టేపల్లి సమీప ప్రాంతంలో అందరికీ ఇల్లు ఇచ్చి గ్రామస్తులకు ఆ అవకాశం లేకుండా చేయడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించండి, అది ఖచ్చితంగా కావాలని చెప్పండి. ఎందుకంటే సార్, దివంగత మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరుతో దానికి ఒక ఆ యొక్క కేంద్రం పెడదామని ఒక ఆలోచన. 500 ఎకరాలు దానికి గవర్నమెంట్ డబ్బులు కట్టేసింది. గవర్నమెంట్ డబ్బులు కట్టినప్పుడు ఫారెస్ట్ వాడు గమ్ముగా చూస్తూ ఉండి తీరా గవర్నమెంట్ డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు మా దగ్గర బోర్లు పెడితే ఇది కూడా సరైన న్యాయ సూత్రాలకి విరుద్ధం సార్. దీన్ని కొంచెం మీరు ఫాలోఅప్ చేసి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రే రివ్యూ మీటింగ్ లో దాన్ని చేసి తీరాలా అని చెప్పాడు కాబట్టి కొంచెం ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, జిల్లా కలెక్టర్ ఎంపీలు బాధ్యత తీసుకోవాలని చెప్పని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో కూడా దీన్ని జిల్లా కలెక్టర్ గారికి చెప్పి ఉన్నా. కాబట్టి పొట్టేపాడు వారి ఇళ్ల ముందు జగనన్న లేఅవుట్ వేసి ఊరంతా అక్కడ ఇల్లు ఇచ్చి పొట్టేపాడు వాసులకి ఇల్లు ఇవ్వకుంటే అది సరైన చర్య కాదు. ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు. 200 కుటుంబాలే, ఎక్కువ అవసరం లేదు. 5 అంటే 5 ఎకరాలే. 5 ఎకరాలని కొండపూడి అక్వైరీ చేస్తారా, పొట్టేపాడు అక్వైరీ చేస్తారా, ఆ పరిసర ప్రాంతాలు అక్వైరీ చేసి వాళ్ళకి ఇప్పించాలని చెప్పని ఆ మేరకి జేసీ గారికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పని కోరుతున్నాను మంత్రి గారు.